లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఎవరీవన్. హోప్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో ఇప్పుడైతే మనం మనీ కార్స్ పార్క్ వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే మన బండిల్ పీపీఎఫ్ చేపియాలి. ఇది ఇంకా ట్రయాంప్ స్ట్రీట్ ట్విన్ ఉంది కదా, ఈ రెండు అనమాట, మన స్ట్రీట్ ట్రిపుల్ అండ్ ట్రయాంప్ ది స్ట్రీట్ ట్విన్ కూడా ఉంది. సో రెండు పీపీఎఫ్ చేపియాలి. అండ్ నేను పీపీఎఫ్ ఇంకా సెరామిక్ ఇంకా డిసైడ్ కాలేదు, ఎందుకంటే కలర్ చేంజ్ చేద్దాం అనుకున్నా స్ట్రీట్ ట్రిపుల్ది. సో చూద్దాం అండ్ కలర్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి. నేను కలర్ ఆల్రెడీ అనుకున్నా, బట్ ఆ జీటీ అయితే ఇంకా ఇక్కడనే ఉంది, బ్రాండింగ్ అంతా తీసేసిన. డెఫినెట్గా ఒక రైడ్ అయితే చేస్తాను నేను సూన్, వన్ లాస్ట్ రైడ్ ఆన్ ద జీటీ అండ్ వన్ లాస్ట్ బ్లాగ్ ప్రాబబ్లీ. బట్ ఎప్పుడైతే టైం లేదు, జల్దీ జల్దీ వెళ్దాం, బండి వార్మప్ కూడా చేయాలి. సో యా, లెట్స్ గో, సీ యూ ఆల్ ఇన్ ద మోటో బ్లాగ్. బండి అయితే వార్మప్ అవుతుంది, కాకపోతే యూకే వాళ్ళని తెడ్డోలు చూడండి. ఇక్కడ ఉంటే దీని ప్లేట్ హోల్డర్ అండ్ లెఫ్ట్ రైట్ తిప్పినాం అనుకోండి, ప్లేట్ దాని తగులుతుంది. సో ఫ్రంట్ ప్లేట్ లేదనమాట. సో ఇన్ని రోజులు నేను ఏమనుకుంటే ప్లేట్ పెట్టలేదు పాత ఓనర్ అనుకున్నా, కానీ ఫ్రంట్ ప్లేట్ పెట్టడానికి లేదు, నేను మొత్తం జెల్ ప్లేట్ అంతా ఆర్డర్ పెట్టినా, ఫిక్స్ చేసే టైంకి అట్లుంది అనమాట. సో చూడాలి, ఏదో ఒకటి చేయాలి, సాబు స్పెక్ ఇచ్చి ఏమన్నా చేయాలా జుగాడ్. బట్ ఎప్పుడైతే వెళ్దాం మనము. అండ్ రాకేష్ వెయిట్ చేస్తుండే అనమాట నా కోసం. రాకేష్ అంటే ఆ ట్రయాంప్ స్ట్రీట్ విన్ ఓనర్. స్ట్రీట్ విన్ అని వస్తుంది కానీ యాక్చువల్లీ అది స్పీడ్ విన్ 900. పాత మోడల్ పేరు ఇంకా గుర్తుంది నాకు, ఎందుకంటే ఇప్పుడు స్పీడ్ 400 అవి రిలీజ్ అయినాయి కదా. సో నాకు ఇంకా స్ట్రీట్ విన్ అనే గుర్తుంది ఆ బండి. అండ్ నాకు గ్లౌస్ రావడం చాలా డిలే అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర స్టాక్లో లేదంట. ఆర్డర్ చేసినప్పుడు అయితే సైట్లో ఓపెన్ అయి చూపించింది, ఐ మీన్ అవైలబుల్గా చూపించింది. తర్వాత వాళ్ళు నాకు కాల్ చేసి స్టాక్లో లేదు, వేరే ఏమైనా కలర్ పంపించాలా, గ్రీన్ పంపించాలా అన్నారు. గ్రీన్ ఏమొద్దు, బ్లాక్ ఉంటే పంపించండి అని చెప్పిన. సో యా, బ్లాక్ అయితే వస్తుంది. అండ్ నా కిస్మత్ చూడండి, ఫోక్ ఆయిల్స్ నేను ఆర్డర్ పెట్టినా కదా, ఇక్కడ గట్టిగా కింద తగులుతుంది బండి. సో ఫోక్ డస్ట్ ఫీల్స్ అయితే నేను ఆర్డర్ పెట్టినా కదా, అది బైక్ అండ్ బైకర్ స్టోర్లో ఆర్డర్ పెట్టినా అనమాట, అది రావడం ఒక డ్యామేజ్ వచ్చింది. సో నా కిస్మత్ బాగాలేదు బేసికల్లీ. సో సర్వీస్ అనేది డిలే అయిపోతుంది ఇప్పుడు, నాకు తెలిసి ఇంకొక 3-4 డేస్లో మళ్ళీ ఇంకొక పీస్ వస్తుందేమో. సో యా, అండ్ బండి యాక్చువల్లీ క్రాష్ అయింది, వెనక నుంచి వచ్చి ఒకరు గుద్దేసినారనమాట. సో అప్పుడు నేను నడిపించట్లేదు బండి, మా అన్నయ్య ఉండే, పక్కన ఆపిన బండి వచ్చి గుద్దిండు. చిన్న డ్యామేజెస్ అయితే అయినాయి బండికి, అది నేను ఆపినప్పుడు చూపిస్తాను మీ అందరికీ. ఇప్పుడు కొంచెం రష్లో ఉన్నాం కదా. అండ్ చాలామంది దీనిలో పాప్స్ వస్తే బాగుంటుంది, బ్యాక్ ఫైర్ వస్తే బాగుంటాయి అన్నారు. రెజోనేటర్ తీసినాం అనుకోండి వచ్చేస్తుంది, అంటే బేసికలీ ఫుల్ సిస్టమ్ చేస్తే ఆటోమేటిక్ ఫ్లేమ్స్ వస్తాయి, కాకపోతే నాకు చాలా లౌడ్ అనిపిస్తుంది, అందుకని చెప్పి నేను చేపించట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సౌండ్ దిస్ ప్రొడ్యూసర్స్ నౌ. అండ్ చాలామంది తెలిసేది లేదు, లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు మనీ కార్స్ పార్క్ కొండాపూర్లో ఉన్నాయి అనమాట, ఇప్పుడు దాన్ని రాధిక ఈసీఎల్ దగ్గర షిఫ్ట్ చేసినారు. సో అక్కడికి వెళ్దాం మనము. నేను ఇక్కడ నుంచి రైట్ తీసేసుకుంటా, కెమెరా ఆఫ్ చేసేస్తాను, ఎందుకంటే ఇది ఆర్మీ ఏరియా, ఐ డోంట్ వాంట్ టు రికార్డ్. యాక్చువల్లీ చిన్నగా ఉన్నప్పుడు ఈ ఆర్మీ ఏరియాస్కి ఎక్కువ ఎంట్రీ ఉండకపోతుండే, కాకపోతే ఇప్పుడు పబ్లిక్ అది ఫ్రీ చేసేసినారు, ఐ మీన్ ఫ్రీ టు గో. క్లచ్లెస్ గేర్ షిఫ్ట్ చేస్తున్నాం కదా, దీని డ్యామేజ్ ఏం కాదా బండి అని చెప్పి. ప్రాపర్గా చేసినారనుకోండి డ్యామేజ్ ఏమి ఉండదు, కొంచెం మటిటైనా గేర్ బాక్స్ బీగుతుంది. సో అది కొంచెం మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ కాప్స్ ఉంటారు, మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు కూడా సిగ్నల్ వచ్చేసింది. నా దగ్గర ఉందని కాదు, కానీ ట్రయాంప్ ది క్వాలిటీ అయితే జబర్దస్త్ ఉంటుంది. నాకు ముందు నుంచి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ట్రయాంప్స్ క్వాలిటీ. గ్రిప్స్ ఎంత మెత్తగా ఉంటాయండి దీని అసలు, ఆహాహాహా. ఇక్కడ ఒక బాబాది గుడి ఉంటుంది, పాపం బాబా కూడా పాపం చాలా అయినాడు మన బాధలు. చూపిస్తాగండి, ఇదిగోండి ఇదే గుడి, చాలా ఫేమస్ ఇది యాక్చువల్గా. దీనికి యాక్చువల్లీ ట్యాంక్ గ్రిప్స్ వేపియాలి, ఎందుకంటే చాలా యూనో స్లిప్ అయిపోతుంది ట్యాంక్ అనేది.
చూస్తున్నా నేను నాకు అన్ని వేరే వేరే అజీబజీబ్ కలర్వి దొరుకుతున్నాయి. ఐదర్ వాంటెడ్ వెరీ ట్రాన్స్పరెంట్ లేకపోతే బ్లాక్ కలర్లో. అండ్ బండి హీట్ అయినాక సౌండ్ వేరేలాగా వస్తుంది, స్టార్టింగ్లో వేరేలాగా వస్తుంది, కొంచెం హీట్ అయినాక ఇంకా క్రేజీ వస్తుంది, డెప్త్ పెరిగిపోతుంది సౌండ్లో. ఓకే హీట్నే ఉన్నాడు. ఎంతసేపు అయింది వచ్చి? అవునా, అది నడిపి, నేను నడిపిస్తా. సో బాయ్స్ ఇప్పుడైతే మనము స్ట్రీట్ నడిపిస్తాం. నాకు అంత నచ్చదు ఈ బండి, బట్ యా చాలా వెయిట్ ఎక్కువ ఉంది. చాలామందికి తెలుసో తెలీదో కానీ ఇది చాలా ఒక షాకింగ్ విషయం. దీని థ్రాటిల్ రెస్పాన్స్ అనేది కొంచెం లేట్ ఉంటుంది. ఇది చూడండి, మీకు తెలుస్తుందో లేదో వీడియోలో నాకు తెలియదు కానీ కొంచెం సేఫ్ అయినాక యాక్సిలేట్ అవుతుంది బండి. ఇక చూడండి నేను థ్రాటిల్ ఇస్తున్నాను, అదిగోండి ఆ జర్క్ కూడా మీకు తెలుస్తున్నట్టుంది. ఎందుకో మా స్వీట్ విన్కి అలా ఉంటుంది. అది స్వీట్ విన్ ప్రాబ్లమ్ ఏం కాదు, దీని క్యారెక్టరిస్టిక్ అట్లా. మన శ్రీమాన్ కొట్టారు బండి తీసుకున్నప్పుడు అట్లనే ఉండేది. నేను యాక్చువల్లీ బండి ఫాల్ట్ ఏమని ఉందేమో అనుకున్నా, కానీ ఈ బండిలోనే అలానే ఉంది. కానీ బండి అయితే ఘోరంగా అంటే ఘోరంగా స్మూత్ ఉంది. ఆహా బ్రేక్స్ బ్రేక్స్ బ్రేక్స్, ఓ మై ఫకింగ్ గాడ్. పోనీలో రెవ్ మ్యాచింగ్ చేసి మనం చేద్దామన్నా కానీ లేదు, థ్రాటిల్ రెస్పాన్స్ డిలే ఉంటుంది. కానీ బ్రేక్స్ అయితే క్రేజీ ఉంటాయి బండివి, కొట్టంగానే ఆగిపోతుంది. నా స్ట్రిప్పుల కన్నా చాలా బాగున్నాయి దీని బ్రేక్స్. అండ్ నాకు తెలిసి ఈ బండి కూడా ఆల్మోస్ట్ ఈజీ టు 200 వరకు వెళ్ళిపోతుంది అనుకుంటా, స్ట్రెచ్ చేస్తే బండిని. నేను చూపిస్తాండి మీకు ఆ థ్రాటిల్ రెస్పాన్స్ డిలే కనిపిస్తుందా. నాకు తెలిసి ఇది మోడ్ వేరే మోడ్లో ఉన్నట్టుంది, రెయిన్ దీని ఫుల్ పవర్ రావట్లేదు. నాకు తెలిసి థ్రాటిల్ రెస్పాన్స్ దానివల్ల డిలే అవుతుందా. దీన్ని మోడ్ ఎలా చేంజ్ చేయాలరా? ఇది యాక్చువల్లీ అన్నిటికన్నా పవర్ఫుల్ మోడ్లోనే ఉందంట, రోడ్ మోడ్లో. దీని ఓన్లీ 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయంట, రెయిన్ అండ్ రోడ్. కానీ రోడ్లో కూడా అంత పవర్ ఏం తెలియట్లేదు నాకు. నార్మల్ మన జీటీ అంతనే ఉంది పవర్ అనుకోండి, జీటీ కొంచెం తక్కువనే అనిపిస్తుంది చెప్పాలంటే థ్రాటిల్ రెస్పాన్స్ అయితే. క్వాలిటీ మ్యాన్, ప్రైమ్స్ క్వాలిటీ ఇస్ నెక్స్ట్ లెవెల్, అటెన్షన్ టు డీటెయిల్ కానీ. కానీ ఈ రెడ్ ఆ రెడ్ కన్నా బాగుంది. ఈ రెడ్ యాక్చువల్లీ క్యాండీ రెడ్ లాగా అనమాట, కార్నివల్ రెడ్ అంటారు దాన్ని, డియాబ్లో రెడ్ అంటారు. కానీ బండి ఎంత కంఫర్టబుల్ ఉందో. అండ్ దీని ఒక డెడికేటెడ్ వీడియో కావాలంటే చెప్పండి, చేసేద్దాము, మన దగ్గరనే ఉంటుంది బండి. నాకు ఈ ట్రయాంప్ అంత నచ్చలేదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే బండి మనకు నచ్చినట్టు వెళ్ళట్లేదు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ థ్రాటిల్ రెస్పాన్స్ గురించి చెప్పినా కదా, అది ప్రాబబ్లీ వెనక టైర్స్ కిడ్ కాకుండా అట్లా ఏమన్నా పెట్టినారో మరి ఏందో, కానీ ఆ జర్క్ అనేది, ఆ డిలే అనేది ఇట్ ఈస్ వెరీ ఇరిటేటింగ్. నాకేంటంటే బండి రా ఉండాలి ఎప్పుడన్నా, సో నాకు అది కొంచెం ఇది అనిపిస్తుంది. కాలే రెవ్ మ్యాచింగ్ కొడుతున్నాడు ఆ ట్రిపుల్లో. దీని మిర్రర్స్ ఎంత బాగున్నాయో, ఆ ట్రిపుల్కి మిర్రర్స్ ఉన్నా లేకపోయినా ఒకటే అనిపిస్తుంది. వస్తుంది రైట్ బ్రో. భవానీ నగర్ పక్కనే మనీ కార్ కేర్ అని ఉంది. అండ్ బాయ్స్ యాక్సిడెంట్ అయిందన్నా కదా, కనిపిస్తుందో లేదో మీకు, ఎస్సీ ప్రాజెక్ట్ అయితే డ్యామేజ్ అయింది. యాక్చువల్లీ మా అన్న పక్కన ఆగితే ఎవరు వచ్చాక నుంచి గుద్దేసినారనమాట. సో బండి కింద పడ్డది, ఇది అండ్ ఇది కూడా ఆరెంజ్ ఫ్రేమ్ సైడ్ కూడా స్క్రాచెస్ పడ్డాయి. సో అదనమాట స్టోరీ. సో మీకు చెప్పాలి కదా, అండ్ స్ట్రీట్ విన్ అయితే ఈరోజు మనం ఇచ్చేస్తున్నాం పీపీఎఫ్కి. ఇది కూడా రేపు అలా ఇచ్చేస్తాను నేను, పీపీఎఫ్ కాదు మోస్ట్లీ, ఎందుకంటే దీని చాలా ప్యానల్స్ కట్ అయ్యి వస్తాయి అనమాట. సో చూడడానికి గలీజ్ అనిపిస్తుంది. మోస్ట్ ప్రాబ్లీ దీనికి సెరామిక్ చేపిస్తా, డీటెయిల్డ్ వాష్ విత్ మొత్తం క్లీన్ చేయించేసి సెరామిక్ చేపించేసాయి బండికి. కానీ ఆ బండికి అయితే ఫుల్ బాడీ పీపీఎఫ్ అయిపోతుంది. అండ్ యూనో వేర్ టు కమ్ మనీ కార్స్ పా, అది ముందు కొండాపూర్లో ఉన్నాయి, ఇప్పుడు ఈసీఎల్ దగ్గరకు వచ్చేసింది. ఏమైందంటే వెనక నుంచి ఒకరు వచ్చి గుద్దినారంట, బండి ఆగుండే. సో ఒకటేసారి ముందుకెళ్ళి రైట్ సైడ్కి పడిపోయింది బండి. బట్ ఎగ్జాస్ట్ అయితే మనం చేంజ్ చేయవచ్చు, ఆరెంజ్ ఫ్రేమ్ సైడ్ మనం చేంజ్ చేసుకోవచ్చు, అండ్ ఎస్సీ ప్రాజెక్ట్ స్లిప్ ఆన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బట్ యా మెల్ల చేద్దాం అదంతా. ఇప్పుడైతే లెట్స్ గో బ్యాక్ ఎకో.
సో మనీ కార్స్ పై ఎక్కడ అంటే మన భవానీ నగర్ కమాన్ ఉంటుంది రాధిక గల్లీలో, దాని పక్కనే అనమాట. కార్ సర్వీసింగ్ ఉండే వీళ్ళ దగ్గర పీపీఎఫ్ సెరామిక్ అన్నీ ఉన్నాయి. ఈసీఎల్లో రాధిక థియేటర్ అని ఉంటుంది, ఏషియన్స్ రాధిక అని, దాని ఆపోజిట్ లేన్లోనే. సో ఎవరికైనా పీపీఎఫ్ కానీ సెరామిక్ కానీ చేయాలంటే ఆశిక్ సాబు వెరిఫైడ్, యూ కెన్ కమ్ యూర్ గెట్ యువర్ పీపీఎఫ్ ఆర్ సెరామిక్ డన్. నాకైతే వీళ్ళు కరెక్ట్ ప్రైజింగ్ అనిపిస్తుంది, ఏం ప్రమోషన్ ఏం కాదు చెప్తున్నా అంతే. సో బాయ్స్ రాకేష్ కూడా వెళ్ళిపోయిండు అండ్ ఇప్పుడు నేను కూడా బ్యాక్ హోమ్. ఇప్పుడు వెళ్ళి లంచ్ చేయాలి, పొద్దున నుంచి ఏం తినలేదన్నమాట మనము. అండ్ కిచెన్ కూడా నేను కొత్తది తీసుకున్నాను యాక్చువల్లీ, అంటే మీ నాకు తెలిసి మీరు చూసిన వీడియోలు చూసినప్పటి నుంచి అదే కిచెన్ ఉందేమో కానీ కొన్నప్పుడు వేరే కిచెన్ ఉండే. ట్రయంప్ది ఒక అఫీషియల్ కిచెన్ వస్తుంది కదా. కాకపోతే స్ట్రీట్ ట్రిపుల్తో ప్రాబ్లం ఏంటంటే దీనికి పీపీఎఫ్ అవ్వదు, అంటే పీపీఎఫ్ అవుతుంది కానీ ప్రాబ్లం ఏంటంటే చాలా ప్యానెల్స్ లాగా అవుతుంది అనమాట. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే మొత్తం కట్స్ లాగా అనిపిస్తుంది. సో పీపీఎఫ్ వేసిన గలీజ్ అనిపిస్తుంది. నేను ఏమనుకుంటున్నాను అంటే నేను కంప్లీట్ పెయింట్ డీటెయిలింగ్ చేయించి సెరామిక్ కోటింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకొక పని అండ్ ఇందాక మనం నడిపించిన స్పీడ్ 900ని నాకు తెలిసి రైట్ బై వైర్ అనుకుంటా, అందుకే థ్రాటిల్ రెస్పాన్స్ అలా ఉంది. అట్లా ప్రోగ్రామ్ చేసింది దానికి బేసిక్గా. మన ఆటోమేటిక్ కార్స్ నడిపింటే మీకు ఒక ఐడియా వస్తుంది బేసికలీ. థ్రాటిల్ కొట్టినా కానీ కొంచెం డిలే ఉంటుంది థ్రాటిల్లో. అండ్ రీసెంట్గా వచ్చిన వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చినారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది డిసప్పాయింట్ అవుతారు అనుకున్నా, ఐ మీన్ జీటీ నుంచి మళ్ళీ నేను స్ట్రీట్ విన్కి అప్గ్రేడ్ అయితే, బట్ ఆల్ ఆఫ్ యూల్ ఆర్ వెరీ హ్యాపీ ఫర్ మీ అండ్ చాలామంది మోటివేట్ కూడా అయినారు. సర్వీస్ ఎక్కడ చేయిస్తా అంటే నేను ట్రయమ్ కుక్కట్పల్లిలో చేయిస్తున్నాను అనమాట. మన మింటూ బ్రో, అదే మన సాయితేజ బ్రో ఉన్నారు కదా రాయల్ ఎన్ఫీల్డ్, ఇప్పుడు ఆయన అక్కడ మేనేజర్ అయినారు, స్పేస్ మేనేజర్. సో అట్లా మనం కలిసి వచ్చింది అది. అండ్ బ్రో కూడా నాకు చాలా హెల్ప్ చేసినారు ఎంటైర్ ట్రయమ్ ప్రాసెస్లో, స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. నేను ఫ్రంట్ నంబర్ ప్లేట్ లేదు కదా ఒకటే ఇష్యూ, పోలీసులు చెప్పిన నంబర్ దీనికి మౌంట్ ఉండదని చెప్తే. సో ఒక మౌంట్ చేయించుకోవాలి. సో ఈ వీడియోకి అయితే ఇంతే బాయ్స్, నెక్స్ట్ వీడియోలో మనం పీపీఎఫ్ సెరామిక్ గురించి మాట్లాడదాము, ఎందుకంటే నా బండికి కూడా అదే చేయిస్తావు కదా. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐ విల్ సీ యు ఆన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బాయ్ బాయ్.